ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషా వంటిల్లు. ఈరోజు మన రెసిపీ గిన్నె రొట్టె. ఇది చేసుకోవడం చాలా సులువు, ఎంతో రుచిగాను ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను, అలాగే ఒక పావు గ్లాసు ఇడ్లీ రవ్వ, 1/4 గ్లాసు బియ్యపు రవ్వ కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ చక్కగా కడిగేసుకొని 1-3 గంటల పాటు నానపెట్టి ఉంచుకోవాలండి. మినప్పప్పును మనము చక్కగా రుబ్బేసుకొని నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని బియ్యపు రవ్వని రెండింటిని నీళ్లు పిండేసుకొని ఇలా వేసేసుకొని చక్కగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతా 1-2 గంటల పాటు పక్కనుంచితే సరిపోతుంది. 2 గంటల తర్వాత ఇలా చక్కగా కలపెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండిలాగా రెడీ చేసి ఉంచుకోవటమే. పిండి మరీ జారుడుగాను ఉండకూడదు, అలాను గట్టిగాను ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా మందపాటి పాత్ర తీసుకొని, నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకుంటున్నానండి, ఇందులో కొద్దిగా నూనె వేసుకొని పిండిని మనం ఇలా వేసేసుకోవటమే. కొద్దిగా మందంగా వేసుకుంటే రుచిగా ఉంటాయండి ఇవి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక వేపుకు తిప్పుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని మనము బాండీలో కూడా వేసుకోవచ్చు. ఏదైనా మందపాటి బాండీ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం లావుగానే వేసుకోవాలండి పిండి. రెండు వేపులా చక్కగా ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి మనము ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా బియ్యపు రవ్వ యాడ్ చేయటం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి మనకి శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడమే కాకుండా కడుపు నిండుగా కూడా ఉంచుతుంది. ఈ రొట్టెలను మనము వేడివేడిగానే కాదు, చల్లారాక తిన్నా కానీ భలే రుచిగా ఉంటాయి. ఇంకా దీనికి కాంబినేషన్లోకి ఏ చట్నీ వేసుకున్నా కానీ చక్కగా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము ట్రావెలింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికైనా ప్రయాణం అయ్యేటప్పుడు ఇలా గిన్నె రొట్టెల్ని సిద్ధం చేసుకొని తీసుకెళ్ళామంటే మనకి ఫుడ్కి ప్రాబ్లమే ఉండదండి. వీటిని మనము 24 అవర్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి. అలాగే ఈ వీడియోని లైక్ షేర్ చేసి రిషా వంటిల్లు ఛానల్ని మీరు చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.